రావట్లేదా? మీ మీనాక్షిని పుట్టింటి నుంచి ఇప్పుడే వచ్చానండి. కూతుల గెంతుతున్నాడే ఆయన మీ ఆయన మాయన. అవును, మీనాక్షి దృష్టిలో నువ్వు కేవలం ఓ మగాడివి. ఇంకాస్త గట్టిగా మాట్లాడాల్సి వస్తే మొగుడికి అన్నవి అంతే. మరి కృష్ దృష్టిలో నేను దేవతని, వాడి ప్రాణాన్ని. అలాంటి వాడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేనెలా తట్టుకోగలను? ముద్దు పెట్టుకున్నంత మాత్రాన కృష్ దాని మొగుడైపోడు, మీనాక్షి నీకు దూరమైపోదు. అది ఎంతంత సంబరపడిపోతుందో దాని సంబరాన్నంతా సమాధి చేస్తా. హోలీ అయ్యేలోపు దానికి దిమ్ము తిరిగే షాక్ ఇస్తా, చూస్తూ ఉండు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇక మీనాక్షి నీడ కూడా కృష్ణి తాకకూడదు. నీడ కాదు కదా, గాలి కూడా తాకదు. మీనాక్షి కృష్ మీద ఆశలు వదులుకోవాల్సిందే. సరే ఏంటి అలా ఉలిక్కిపడ్డావేంటి? నేనే. మీరా ఏం చేయలాగుతున్నారు? ఏంటి అలా ఒకసారి పక్కకి రావే. నెత్తి మీద పడిస్తానా? వేళపాల లేదా ఏంటి? దీనికి వేళపాల ఎందుకే? మూడు చెప్పే కానీ చేయాలి. మిమ్మల్ని నోరు మూసుకోండి. డాన్స్ చేద్దామంటే నోరు మూసుకోమంటామంటే? డాన్సా? మీరు రమ్మంది డాన్స్ కా? మరి నువ్వేమనుకున్నావు? నేనేదో అనుకున్నానులేండి. కనకం 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 రావే, ఇద్దరం కలిసి సల్సా చేస్తూ జల్సా చేసుకుందామే. అబ్బో సంబడం, అదొక్కటే తక్కువైంది మీకు. అయినా ఈ వయసులో డాన్స్ ఏంటి? డాన్స్ చేయాలంటే ఎనర్జీ కావాలి, గానీ ఏస్తో పని ఏంటి? అబ్బో ఎనర్జీ, ఇక్కడ తోస్తే అక్కడ పడతారు. ఎనర్జీ అంటే ఎనర్జీ, తప్పకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదే, ప్లీజే ప్లీజే. ఎహచ్చి వదలండి. కర్కం కర్కం ప్లీజ్. చి, ఇది పిల్లం కాదు, నా పాలట బల్లెం. చిచి, ఎవరు నువ్వు? అయ్యో నాతో నేనా మీ కిలిగింతలు? నన్ను మర్చిపోయారా? నేనా? ఎవరు నువ్వు? నేను మీ ఇల్లాలి కదా. ఇల్లాలా? ఎవరికి? ఇంకెవరికి? మూడు ముళ్ళు వేశారు, ఏడు అడుగులు నడిచారు, మూడు రాత్రులు కూడా చేశారు. మూడు రాత్రుల? అమ్మా గట్టిగా మాట్లాడకు, ఇదిగా నా పిల్ల విందంటే నాకు జనక్ జనక్ పాయలు బాజి. ఓర్కండి, ఎంత కోపం ఉంటే మాత్రం నేను కాక మీకు మరో భార్య ఉండడం పాడి కాదు. నేను మీ అర్ధాంగిని. అర్ధంగేంటి, పావలాంగేంటి? ఎవరమ్మా నువ్వు నన్ను ఇలా తగులుకున్నావు? అయ్యో తగులుకున్నావు అనకూడదు, అపశృతి తొలగించుకోండి. మిమ్మల్ని చూసి వాళ్ళొచ్చి పిలిచి కలిసి మనసిచ్చేదాన్ని. పిలిచిన బిగువట ఔరా, పిలిచిన బిగువట ఔరా. ఓ దేవుడా, ఇన్నాళ్ళు మతి మరుపుతో నేను నా పిల్లని మర్చిపోయినట్టు ఇద్దరిని మొగుడిని మర్చిపోయినట్టుది. ఇప్పుడు ఇక్కడి నుంచి జంపకపోతే నేను కంపైపోతాను. నేను చంపు. ఏమండి? ఏంటండి, నాలుగు రోజులు పుట్టింటికి వెళ్ళినంత మాత్రాన మరీ ఇంత పెట్టు చేస్తారా? ఇక నుంచి మీకు ఎలా కావాల్సిస్తే అలా ఉంటారు. మీకు హెడ్ఏక్ వస్తే సర్వెంట్లా ఉంటాను, మీకు బిజినెస్ లో మినిస్టర్ లా ఉంటాను, మీకు ఆకలి వస్తే మమ్మీలా వండి పెడతారు, మీకు నిద్ర వస్తే సన్నీలేళ్ళ చోలు పాటు పాడతారు. ఒక్క ముక్కలు చెప్పారంటే మీరు ఏమడిగితే అది చేస్తారు. చేస్తావా? పతి ప్రత్యక్ష దైవం అండి. ఏది అడిగినా కదరవుగా. అపచారం అపచారం. అయితే నాతో డ్యాన్స్ చేస్తావా? నాట్యం నాట్యమే. అయితే ఇప్పుడు నేను మేరకుని కావాలన్నమాట, పదండి. కమ్ ఆన్. ఛే, హోలీ పండుగ రోజు నేను గౌతమికి రంగులు చల్లి ఎంతో హ్యాపీగా గడపాల్సింది, దరిద్రంతో గడపాల్సి వచ్చింది. చిచి, నేనే ఇంత బాధపడుతున్నానంటే నేను దూరంగా ఉంటున్నానని గౌతమి ఎంత డిసప్పాయింట్ అవుతుందో.
కృష్ వస్తాడు నన్ను రంగుల్లో ముంచెత్తుతాడు మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా ఏ గాలి లేకున్నా నే తేలిపోతున్నా ఈ మాయలన్నీ నీ వల్లేనా హోలీ సారీ గౌతమి ఇలా జరుగుతుంది అనుకోలేదా ఆర్ యు ఓకే మొదటిసారి నీతోనే రంగు పోయించుకుందాం అనుకున్నాను చిచి ఐ యామ్ రియల్లీ సారీ గౌతమి చిచి ఏ గౌతమి చ గౌతమి ఏ హలో హలో సబ్ చలో చలో అబ్ గలే మిలో ఇది రంగోలి నషా కహో యా నిషా కహో అరే మస్త్ 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 ఉంటే రంగే లీ పర్వాలేదు ఒక్కసారి తిరగండి అనవసరంగా డిస్టర్బ్ చేయకు మంచి మూడ్ లో ఉన్నాను ఎక్కడ దొరికింది డార్లింగ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాలాంటి మన్మధుడికి గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ దొరకడం ఏంటి ఎప్పుడు నా పక్కనే ఉంటుంది మన్మథ ఒక్కసారి తమ ముఖారవింద నాకు చూడాలనుంది ఇటు తిరగండి అబ్బా ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ ఖాళీ లేదు అయినా నా ఫేస్ చూసి నువ్వేం చేస్తావు డార్లింగ్ హిట్టింగ్ మిమ్మల్ని ముందు చెయ్యి దించండి నువ్వెవరితో నన్ను ఆపడానికి నేను మీనాక్షిని నువ్వు మీనాక్షివా ఏ అలా కనిపించట్లేదా పెర్ఫార్మెన్స్ చూస్తే కూడా తెలియట్లేదా నువ్వు మీనాక్షివైతే నేను కంచి కామాక్షిన అది నీకే తెలియాలి పారాయి మగాడి మీద చెయ్యెత్తడం సంస్కారం కాదు ఏంటి పరాయి మగాడా ఇంకా నయం నీ మొగుడు అనలేదు అనడం ఏంటి నిజమే కదా ఏంటి ఇతను ఇతను నీ మొగుడా అవును నా మొగుడు క్రిష్ ఇతను క్రిష్ ఏంటి ఏ నేను మీనాక్షిని నువ్వు కామాక్షమైనప్పుడు ఇతడు క్రిష్ కాకూడదా కావచ్చు కావచ్చు అబ్బా అసలు అసలు నేను ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి నా క్రిష్ చెప్పు క్రిష్
క్రిష్ కి ఫ్రెండ్ ఐది. మీరు క్రిష్ ఫ్రెండా? అవును, క్రిష్ నేను ఫ్రెండ్స్ లాగే ఉంటాం. చెప్పు క్రిష్. అసే మెంటల్ దానా, ఇతను క్రిష్ కాదే మాణిక్యం, నా మొగుడు. మాణిక్యమా అంటే చినమోయ? చినమోయ నన్ను క్షమించండి. అయ్యో పర్లేదు, దగ్గరగా ఉండొచ్చు. నీ పేరేంటి? ఇలా ప్రవర్తిస్తే ఏంటి? నాతో కలిసి డాన్స్ చేసిందిగా. మిమ్మల్ని చిన్నతో చిన్నతో మీరు నా కృష్ణ చూపించాలి, లేదంటే నేను అన్యాయం అయిపోతాను. కనకం ప్లీజ్, తన మీద చిరాకు పడుకు, నేను తట్టుకోలేను. చిన్నతో ప్లీజ్ చిన్నతో. అదిగో అక్కడున్నాడు చూడు, అక్కడున్నాడు చూడు, అతనే కృష్ణ. వెళ్ళే మొదటిసారి గుద్దినప్పుడే అటాచ్ అర్థమైంది. చూడటానికి పొట్టివాడైనా నా హీరోనే. నాదా నా క్రిష్ వస్తున్నా. రాధా రాధా, మీ రాగండి. ఆగమంటుంటే చాలు, నాకే రంగులు పూస్తావా? మీరాక్షి, మీనాక్షి ఆగమంటుంటే అయ్యో ఆహా, నిన్నే రాగుతాను, ఎన్నిసార్లు చూసావు చాలు. నన్ను తెలియ వదిలేస్తాను, ఆగమంటుంటే మీనాక్షి. మీనాక్షి మళ్ళీ ఈ ఇంట్లోకి రాకున్నట్లయితే ఆ పెదాలని తాకే అదృష్టం నాకు దక్కేది. కానీ అంతా స్పాయిల్ అయిపోయింది. ఈ హోలీ పండుగని వృధాగా పోనివ్వకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. మీనాక్షి, అందరి మధ్య రంగు పూస్తే హోలీ, అదే నాలుగు గోడల మధ్య నిన్ను రంగులతో ముంచితే సరస కేలి. నిన్ను తడిమిన చోట తనమకుండా తడిమి హోలీ పేరుతో జాలి చేసుకుంటా వస్తున్నా ఉండవే. ఎవరు తెలియకుండానే రంగు పూసారా? రంగు పూసా కదా నువ్వని తెలిసింది. అంటే
నేనెవరో మీకు తెలుసా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? మరి తెలియకుండా రంగు ఎందుకు పూశారు? అయ్యో ఇంతకి నువ్వెవరు? నేనెవరా? ఈ ఇంటి కోడల్ని మర్చిపోయారా? ఈ ఇంటి యజమానురాల్ని గుర్తుపట్టలేదా? కోడలివా? మీనాక్షినే? నువ్వు మీనాక్షివా? అబ్బా చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పడానికి నేనే టేబుల్ కాటని కాదు రేడియోని ఏదైనా ఒక్కసారి చెప్తాను. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మీనాక్షివి కాదు. అవును నేను మీనాక్షిని కాను, క్రిష్ భార్యని. దేవుడా రెండు ఒకటే కదా. కానీ మీనాక్షిని అంటే మీరు ఒప్పుకోవట్లేదుగా బాబోయ్. ఇంతకు నీదేం క్యారెక్టర్? క్యారెక్టరా? అదే నువ్వెవరా అని. నా పేరు బలరామ్. బలరామా అంటే బావగారు? అయ్యో బావగారు నన్ను క్షమించండి బావగారు. దూరంగా జరుగు. అనవసరంగా ఏదేదో వాగాను, నన్ను మన్నించండి బావగారు. ఏయ్ మీది వైజాగా? కాదు ఎర్రగడ్డ. అనుకున్నాను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీనాక్షి అత్తారింటికి ఎందుకు వస్తుంది బావగారు? మీ తమ్ముడితో కాపురం చేయడానికి. అబ్బా ఆపో, నువ్వు నీ సిగ్గు అస్తమానం బావా బావా అంటూ దొబ్బకు. దొబ్బను కాని మీకు పెళ్ళయిందా? కాలేదు. అయ్యో బావగారు నేను పెళ్ళైన పతివ్రతని, మీరు పెళ్ళికొని బ్యాచులర్, ఇలా ఒకే గదిలో ఉండడం చాలా బాగోదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏయ్ ఏం నువ్వు? తప్పుగా అనుకోకండి బావగారు, అసలే నాది పవిత్రమైన క్యారెక్టర్. నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ బావగారు. అబ్బా ఇదెక్కడ మెంటల్దిరా బాబు, ఇలా తగులుకుంది. ఇంతకీ మీనాక్షి ఎలా తప్పించుకుంది? ప్రతిదీ బెడుచుకొడుతుంది. కన్నయ్యా కన్నయ్యా, నువ్విక్కడే చేస్తున్నావు? ఇక్కడ ఇక్కడ ఏదో గాలి కోసం. ఇంతకీ నీ రాదేదిరా? రాదా? మళ్ళీ రాదెవరు? అదేరా నీ భార్య మీనాక్షి. నాకేం తెలుసు? రే ప్రొద్దుటినుంచి చూస్తున్నాను, ఎంత డల్గా ఉన్నావేంటి? హాయిగా నీ భార్యతో చిందులేయక. అదొకటే తక్కువ నా బతుకు. ఏమైంది కన్నయ్యా? ఏం లేదు స్వర్ణ, నేను బాగానే ఉన్నాను. బాగానే ఉన్నావు, కానీ భార్యతో ఉండాలి, అప్పుడే రెక్కిక్కు. మీనాక్షి ఏంటత్తయ్యా? రే కన్నయ్య, మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకళ్ళు రెప్పపాటు కాలం కూడా వదిలి ఉండరని నేననుకుంటుంటే రైలు పట్టాల్లా ఇదేమిట్రా? ఇదిగో కలిసి ఉన్నాం కదా స్వర్ణ. ఇలా కాదురా, రండి నేను చెప్తా, రండి 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 రావాలి. ఇలా నిలబడండి. ఏమిటో మా అందరూ ఇలా నిలబడిపోయారు, అప్పుడే అలసిపోయారా? అదే మా అమెరికాలో అయితే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కానివ్వరు. రెడీ రెడీ రా కన్నయ్య, డాన్స్ చేద్దాం. కమాన్ రా స్వర్ణ, కమాన్. నాతో కాదు కన్నయ్య, నీ భార్యతోని. స్వర్ణ ఏంటిది? అదంతే, ఇంకేం మాట్లాడుకో, కమాన్ స్టార్ట్ ద మ్యూజిక్. చెయ్యిరా, అలా నిలబడిపోయావే చెయ్యి. కన్నయ్యా రే కన్నయ్యా, ఇటు తిరగరా. రే కన్నయ్యా, దుబాయ్లీ సెంటర్ తెచ్చా, జపాన్ అల్లి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కొసుకొచ్చ కొసుకొచ్చ, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా. రే కన్నయ్య ఏంటాయి డాన్సు, నువ్వు ఈ కాలంలో పుట్టవలసిన వాడు కదరా. అది కాదు స్వర్ణ. రే నేను చెప్తాను, నువ్వు చూడు. ఇదిగో ఈ రెండు చేతులు ఇలా కలపాలి, గట్టిగా పట్టుకోండి. ఈ చెయ్యి ఇక్కడేయమ్మా, ఆ భుజం మీద. ఇప్పుడు ఈ చెయ్యి తీసుకెళ్లి ఈ నడుము మీద ఇలా పెట్టు.
చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను కంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే ఒక్క పది నిమిషాలాగి ఇది తాగిన వారికి ఎక్కుతుంది కిక్కు. కిక్ ఎక్కడం ఏంటండి? దీన్ని బంగు అంటారు. నువ్వు భూమి ఆకాశం కలుసుకోవడం ఎప్పుడైనా చూసావా? చూడలేదు. ఇది గాని ఒక్కటి వేస్తే భూమి ఆకాశం కలుసుకోవడం 3D లో చూస్తావు.